discuss, it contains the message on the power of resurrection by the Lord's servant, Brother Bhak Singh, during the All India Holy Convocation held at Epuron, Hyderabad, from 11th November to 19th November 1972. The message translated into Telugu language by Lord's servant, Brother K. N. Augustine. Chapter 15, Mother Corinthians, Padhihena Vajjayam. Verse 57, Yabhayeda Vachanam. But thanks be to God, which giveth us victory through our Lord Jesus Christ. Mana Prabhu aina Yesu Christu Moolamuga, మనకు జయం అనుగ్రహించున్న దేవునికి స్తోత్రము కలుగుగాక. రోమన్ 8 చాప్టర్ రోమీయులకు 8 అండ్ వర్స్ 37 37 నే ఇన్ ఆల్ దీస్ థింగ్స్ వి ఆర్ మోర్ దెన్ కాంక్వరర్స్ టు హిమ్ దట్ లవ్డ్ us. ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుతున్నాం. ఫిలిప్పీయులకు చాప్టర్ 4 ఫిలిప్పీయులకు 4 అండ్ వర్స్ 13 13 ఫిలిప్పీన్ ఎపిసోడ్ చాప్టర్ 4 ఫిలిప్పీయులకు రాయబడిన పత్రిక 4 Verse 13. Padamudu. I can do all things through Christ who is strengthened me. Nannu balaparchuvani battiye nenu samastamunu cheyagalanu. These words are being brought to our attention by our loving Savior that we might become partakers of his great everlasting heavenly victory. Ee maatalu mana prabhu aina Yesu Christu dwara mana gamanam chebadi భగవాన్ యేసు క్రీస్తు యొక్క గొప్ప విజయములో మనం భాగస్థలముగా కావాలని కోరుతున్నారు. హి ఇస్ ది యూనిక్ కాంకరర్. ఆయనే అసమానమైన పరాక్రమశాలి విజయశాలి. ఇస్ ది విక్టరీ ఇస్ ఎవర్లాస్టింగ్ విక్టరీ. ఆయన విజయము శాశ్వతమైన విజయం. అండ్ ఎవరి కింగ్స్ కాంకర్ ఎనీ బ్యాటిల్ విన్ ఎనీ బ్యాటిల్ దేర్ విక్టరీ ఇస్ ఓన్లీ ఫర్ షార్ట్ టైం. లోక రాజులు ఈ భూమిపై లౌకిక సమాన యుద్ధములు జయించేటప్పుడు కొద్ది కాలమునకే. సిమిలర్లీ వెన్ హ్యూమన్ బీయింగ్ వన్ ఎనీ విక్టరీ ఎనీ కైండ్ మేబీ ఇన్ ఎ టోర్నమెంట్ ఆర్ కాంపిటీషన్ ఓన్లీ ఫర్ షార్ట్ టైం. అదే విధముగా ఎవరైనా మనుషులు సరే భూమిపై పందెములలో గేములో ఆటలలో వారు ఏదైనా విజయం పొందితే తత్కాలికముగా కొద్ది కాలమునకే. వట్ ఎవర్ విక్టరీ వి మైట్ విన్ బై అవర్ ఓన్ ఎఫర్ట్ ఆఫ్ ఎనీ కైండ్ That victory is only for a short, it won't live long. ఎట్టి విజయమైనా సరే మన స్వయం వలన మన ప్రయత్నం వలన కలిగేటువంటి విజయము చాలా కాలం ఉండేది కాదు, అల్పకాలమునకే. But the victory of Lord Jesus Christ is for eternity. అది ప్రభు యేసు క్రీస్తు యొక్క విజయము అది నిత్యత్వమున గానున్నది. That only for us, but for all human beings. They can take part in. అది మన కొరకు మాత్రమే కాకుండా దానిలో పాలు పొందగలిగినటువంటి మనుషులందరి కొరకై ఉంటుంది. And that victory can be enjoyed day by day. All of us. ఆ విజయమును దినదినమున మనమందరము కూడా అనుభవించవచ్చు. At the same time, when we die, అదే సమయంలో మనం చనిపోయినప్పుడు బాడీ బికమ్ డస్ట్, మన దేహము మట్టి అయిపోతుంది. Spiritually, we can become immortal and join the same victory. ఆత్మీయముగా మనము అక్షయమైన అమర్త్యులమై మనం అదే విజయములో నిత్యత్వమునకు చేరుకుంటాము. మన ప్రభుతో రాజులుగాను జత పని వారుగా మనం ఉండిదాం. అండ్ దట్స్ వి ప్రేజ్ గాడ్ ఫర్ ది బర్డెన్ గివెన్ టు us. అందును బట్టి ప్రభు మనకి ఇచ్చిన భారం కొరకై ప్రభును స్తుతిస్తున్నాం. దట్ వి హావ్ బీన్ లివింగ్ ఇన్ లైఫ్ ఆఫ్ డిఫీట్, అపజయ జీవితంలో జీవించే మనము, లైఫ్ ఆఫ్ బ్యారెన్నెస్, గొడ్డుతనములో జీవించిన మనము, మే బికమ్ విక్టోరియస్ అండ్ కాంకరర్స్ బై హిస్ గ్రేస్ త్రూ హిస్ వర్డ్. ఆయన కృప ద్వారా ఆయన వాక్యము ద్వారా విజయశాలముగా జయోత్సవముగా వచ్చడం. వి ఆర్ టాట్ ఇన్ వర్డ్ ఆల్సో హౌ కెన్ దట్ విక్టరీ కమ్ ఇన్ టు us. దేవుని వాక్యములో మనకు నేర్పించబడినది ఆ విజయములోనికి మనం ఎలాగు రాగలం. హౌ ద విక్టరీ కెన్ గో ఆన్ వర్కింగ్ ఇన్ us డైలీ. ఆ విజయము దినదినము మనలో ఎలాగు పనిచేయును. అండ్ హౌ ద సేమ్ విక్టరీ కెన్ గో ఆన్ వర్కింగ్ throughout eternity after we leave this world. ఎట్లు అదే విజయము నిత్యత్వమునకు ఈ లోకమును వదిలిన తర్వాత కూడా ఎలాగు మనం కలిగి ఉండగలం. God has chosen many of his vessels in his word to show us his heavenly plan to make us overcomers and partners. పరలోక and co-workers. ఏర్పాటును బయలుపరిచి ఆయనతో విజయములోను ఆయనతో జత పని వారముగా చేయబోటకై అది బయలుపరచకు అనేక పాత్రలను దేవుడు తన వాక్యంలో కోరుతున్నాడు.
Most of you are fully familiar with the name Abraham. Abraham ane peru meekandariki baavuga teliyunu. Many are, I believe, called here Abraham. Ikkada anekulaku Abraham ane peru kuda unnadi. If I say, do you are Abraham, please show hand. Abraham ane peru evarikundo daiches chey chupinchamani adigithe. There be more Abraham here than anybody else. Ganaka vere varikante Abraham ane perulo chaala ekkuvaga ikkada undu. There be very few Augustine, very few boxing here, very few modern here. Augustine ante koddiga undochu, boxing ante koddiga undochu. మార్టిన్ అంటే కొద్దిగా ఉండవచ్చు. దే మెనీ మెనీ అబ్రహాం ఎవరీవేర్. అయితే అబ్రహాములు మాత్రం చాలా ఎవరీవేర్ యు గో. మీరు ఎక్కడ వెళ్ళినా ఉంటారు. బట్ వెరీ ఫ్యూ నో ద రియల్లీ మీ అబ్రహాం. అయితే మరి అబ్రహాం యొక్క నిజమైన భావం ఎరిగిన వారు కొద్ది మంది. వై హావ్ గాడ్ చోజన్ దట్ మ్యాన్ టు హూమ్ హి హస్ షోడ్ ఫోర్ హిస్ పర్పస్ సో క్లియర్లీ అండ్ సో ఫుల్లీ. దేవుడు ఎందుకు ఆ మానవుని ఏర్పరచుకున్నాడు? తన యొక్క ఉద్దేశమును, తన యొక్క కార్యక్రమమును బహు స్పష్టముగా సంపూర్ణముగా వెల్లడి చేయిస్తున్నాడు. ఇన్ త్రీ రెఫరెన్సెస్, త్రీ పోర్షన్ గాడ్ వర్డ్, అబ్రహాం ఇస్ కాల్డ్ ద ఫ్రెండ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యములోని మూడు భాగములలో, మూడు స్థలములలో అబ్రహాము దేవుని స్నేహితుడు అని పిలువబడుతున్నాడు. రెండవ దిన వృత్తాంతములు ఇరవై వర్స్ 7 ఏడు. Second book of Chronicles, రెండవ దిన వృత్తాంతములు చాప్టర్ 20 ఇరవై వర్స్ 7 ఏడు. ఆర్ నాట్ థౌ అవర్ గాడ్ హు డిడ్ డ్రైవ్ అవుట్ ది ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ది ల్యాండ్ హోడాయ్ పీపుల్ ఇజ్రాయెల్ అండ్ గేవ్ ఇట్ టు ది సీడ్ అబ్రహాం థై ఫ్రెండ్ ఫర్ ఎవర్. నీ జనులైన ఇస్రాయేల్ ఎదుట నుండి దేశపు కాపురస్తును తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాం యొక్క సంతతికి దీనిని శాశ్వతంగా ఇచ్చిన మా దేవుడు నీవే. అండ్ దట్స్ హౌ ది కింగ్ జోషువా, హూ వాస్ ఇన్ గ్రేట్ డిఫికల్టీ అట్ దట్ టైం అబౌట్ టు బి డిఫీటెడ్, హీ ప్రేడ్. ఆ సమయంలో యెహోషాపాతు మహా కష్టములో ఉండి ఇక అపజయం పొందనై ఉండి ప్రార్థన చేసినాడు. బికాజ్ వెరీ బిగ్ ఆర్మీ, లార్జ్ ఆర్మీ హ్యాడ్ కమ్ అగేన్స్ట్ హిమ్. ఎందుకనగా గొప్ప సైన్యము ఆయన మీదకి వచ్చినారు. దట్ వాస్ వన్ మొదటి వచనంలో ఇట్ కేమ్ టు పాస్ దిస్ ఆసమ్ Ilirium, Moab, children of Ammon, with them beside the Ammonites, came against Joshua in battle. ఇదైన తర్వాత మోయాబీయులను, అమోనీయులను, యెమోనీయులను కొందరును దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిరి. A very large army had come against him. గొప్ప సైన్యము ఆయన విరోధముగా పైబడినారు. We find the great king in fear. ఈ మహారాజు భయములో ఉండేది కనబడుతుంది. And Joshua fear verse 3. మూడవ వచనం. And set himself to seek the Lord. And proclaimed a fast throughout all Judah. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యందు విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా యందంతట ఉపవాస దినము ఆచరింపులను స్థాపించెను. Suddenly some found again multitude of the enemy army coming against him. శత్రు యొక్క గొప్ప సైన్యములు, అనేక సైన్యములు తన మీదకి వచ్చే చూచాడు. Even though the great king, ఆయన మహారాజైన, he is found trembling. భయము వణుకుతున్నాడు. Full of fear. భయముతో నిండి ఉన్నాడు. Similarly, అదే విధముగా, when we see the powers of darkness coming against us at different times, ఆ సమయంలో ఎందు అంధకార శక్తులు మనపై వచ్చేది చూసినప్పుడు, we tremble. మనం వణుకుతూ ఉంటాం. However strong we may be intellectually, or great may be in wealth or position, మనం ఎంత బలాఢ్యులమైన తెలివితేటలతో మరి ఆస్తిపాస్తులతో గొప్పవారమైనను, how we tremble when we have to face the attack of the darkness, power of darkness, to some temptation. అంధకార శక్తి వలన, కొన్ని శోధన వలన మనం వాటిని ఎదుర్కొనవలసినప్పుడు ఎంత వణుకు భయము కలుగుతుంది. And so the enemy has ruined today many homes of great people, strong people, big people, well-known people, wise people. ఆ విధముగా శత్రు ఈ దినమున నేడు అనేక గొప్ప ప్రజలను, మహానీయులను, జ్ఞానము గల వారిని, ఆస్తి గల వారిని, బలము గల వారిని, శక్తి గల వారిని, తెలివి గల వారిని అపజయంలో. Outwardly they might be very well known people, very clever people, bahiyamuga bahu prakhyati chendinatvanti erigina prajalu undavachunu. Going by the home life, vaari kutumba jeevitham chuste, full of defeat, full of failure, misery and happiness, apajayamato nindi poi daurbhagyalato dukhamato nindi unnaru. Some years ago, konne enla kinda, I met a man called Mr. Watson. Mr. Watson, ఒక మనిషిని కలిశాను. వెరీ వెల్ నోన్ మ్యాన్, చాలా ప్రఖ్యాతి గల. హి రోట్ అబౌట్ 32 ఆర్ 35 బుక్స్. 32 లేక 35 గ్రంథములు ఆయన రాసినాడు. హోల్డింగ్ ఏ వెరీ హై పొజిషన్, పెద్ద ఉద్యోగం ఉన్నది. వెరీ క్లెవర్ మ్యాన్, చాలా తెలివి గలవాడు. హ్యాడ్ ట్రావెల్ అరౌండ్ ద వరల్డ్ మోర్ దెన్ 7 టైమ్స్. లోకమంతా ఏడు పర్యాయములకు ఎక్కువగా యాత్ర ప్రయాణం చేశాడు. వెరీ బ్యూటిఫుల్ హౌస్ లైక్ ఎ బిగ్ మ్యాన్షన్, కింగ్ మ్యాన్షన్. ఆయన రాజభవనం వంటి ఒక మహా గొప్ప భవనం కట్టాడు. వెరీ బ్యూటిఫుల్లీ ఫర్నిష్డ్, చాలా చక్కగా అమర్చినాడు. ఆఫ్టర్ వి హ్యాడ్ ద ఫుడ్ టుగెదర్, కలిసి భోజనం చేసినారు. ఐ క్వశ్చన్ హిమ్, నేను అడిగినా, మిస్టర్ వాట్సన్ నౌ టెల్ మీ
Are you happy? Aya, Mr. Watson garu, meeku santoshamuga unnara. Have you found true peace? Nijamaina samadhanam kanugunnara. Almost tears came from his eyes. Appudu dadapuga kannilu kannalu kaarutunnayi. Both he and the wife confessed. Ayana na bharya iddaru oppukunnaru. How their life was miserable. Vaari jeevithamlo enta daurbhagyatalo unnaru. Because of contention and strife among themselves. Endukanaga vaari iruvuru vaari madhyalone kalahamu kakshamu jagadam unnavi. And that the condition today of many homes. Ee dinamunane aneka sthiti. No, the advantage is live a life of defeat, misery, and happiness. Outside, well known. Inside, misery. Vari kani avakashamulu anukulatalu undi kuda kashtamu dukkamu daurbhagyata velapala bhaga kanapadtaru lopala daurbhagyulu ga unnaru. Now we find it waiting, trembling. Ikkada ee maharaju vanukutu unnadu. As you see so many armies are enemies against him. Aneka shatru sainyamulu tana chuttu vache chustunnadu. So now he realizes, ippudu only by prayer, ప్రార్థన ద్వారానే అని గుర్తిస్తున్నాడు. He can have victory. విజయమును పొందగలడు. So he reminds God this fact. గనక దేవునికి ఈ సత్యం జ్ఞాపకం. Oh God, Abraham thy friend. ఓ దేవా, నీ స్నేహితుడైన అబ్రహాము దేవా. In murder old days. Oh God, as thou didst help Abraham thy friend. పూర్వజనము జ్ఞాపకం చేస్తాడు. దేవా, అబ్రహాముని జ్ఞాపకం చేస్తున్నాము. You also help us also. నీవు కూడా సహాయం చేయు. Have mercy upon us. మమ్మల్ని కనికరించుము. That we see clearly. ఆ విధముగా స్పష్టంగా చూడండి. Becoming God's friend, devuni snehitram avutam varana, we enjoy the same victory over any attack of the enemy. Ade vijayamunu ye rupayinaina manam pondavachu. Doesn't matter what kind of enemy may come against us. Shatru etuvanti varaina mana pai raavachunu. The enemy can come very many ways. Shatru aneka vidhamulaga raavachunu. Our own weaknesses, mana santa balahinatalu, the inward failings, mana antarya pasaragulu varana, to hatred, enmity, jealousy, greed, pride, lust, pity, what not. ద్వేషము, క్రోధము, కోపము, ఆగ్రహము, అసూయ, కలహము, ఇచ్చలు, ఆశలు, ఇవన్నీ ఏమైనా సరే ఆ ఎనిమీ కెన్ కమ్ అగైన్స్ట్ అస్ ఫ్రమ్ అదర్ ఎనిమీస్ అరౌండ్ అస్. గనక శత్రులు మరి ఒక విధముగా వెలపల నుండి కూడా రావచ్చు. సో అవర్ ఫ్రెండ్స్ ఆర్ రిలేషన్, మన స్నేహితుల వలన, బంధువుల మూలముగా, ఆ టు చేంజింగ్ వరల్డ్ కండిషన్, ఈ మార్పులు చెందే లోక స్థితిగతుల వలన, ఎనిమీ కెన్ యు మెనీ వాషెస్, శత్రువు అనేక ఉపాయములను తంత్రములను ఉపయోగించి అటాక్ ఆఫ్ ది ఎనిమీ, వి హావ్ ది ప్రివిలేజ్ to claim the victory glorious time. Shatru yokka prati edirimpu payini prabhu yesu kristu yokka vijayamunu manam adagochu. Then Psalm 41 కీర్తన 41 ఇషయా గ్రంథము అండ్ చాప్టర్ 41 41 అండ్ వర్స్ 8 8 బుక్ ఆఫ్ ఇషయా చాప్టర్ 41 అండ్ వర్స్ 8 ఇషయా 41 8వ వచనం. దే ఆల్సో సీ ద సేమ్ థింగ్. అక్కడ అదే మనం చూస్తున్నాం. బట్ థౌ ఇశ్రాయేల్ ఆర్ మై సర్వెంట్ Jacob, whom I have chosen, that Abraham, my friend. Na sevakulaina Israelu, nenu erpatukona Yakobu, nannu preminchina leka na snehitulaina Abrahamu santanama. God is saying, Devudu antunadu, Abraham, my friend. Abrahamu na snehitulu. God is saying, Devudu antunadu, because of my friend Abraham, oh Jacob, I can bless you. Even though you are so weak and foolish. నా స్నేహితుడైన అబ్రహామును బట్టి ఓ యాకోబు నీవెంతో భక్తిహీనమైనటువంటి మధ్యయుడైనను సహాయం చేస్తాను. We also become God's friend. మనము కూడా దేవుని స్నేహితులం అయితే. Then we enjoy mighty victory. అప్పుడు బలమైన విజయం మనం అనుభవిస్తాం. We enjoy great favor of God. దేవుని యొక్క గొప్ప దయను పొందుదాం. Then thirdly, మూడవదిగా James epistle, యాకోబు పత్రిక, and second chapter 2 verse 23. 23 James epistle second chapter and verse 23. యాకోబు పత్రిక 2 23 223 2 23వ వచనం. And the scripture was fulfilled, we said, Abraham believed God, it was imputed to him for righteousness, he was called the friend of God. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను, అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. And that verse gives us a hint how and when and where Abraham became God's friend. ఆ వచనము మనకు ఒక సూచన చూపిస్తుందేమనగా, ఎప్పుడు, ఎక్కడ, ఎలాగు అబ్రహాము దేవునికి స్నేహితుడయ్యాడు. And why and how he became righteous by becoming God's friend. ఎందుకు, ఎట్లు దేవుని స్నేహితుడు అవుట వలన నీతిగా చేయబడినాడు. How he became the father of many nations by becoming God's friend. దేవుని స్నేహితుడు అవుట వలన ఎట్లు అనేక జనములకు తండ్రి అయినాడు. And how the God's power came into him
in a remarkable way. Etlu aashcharyaritiga devuni yokka shakti aayanaloniki vachindi. And the same power is now being manifested through his faith among many nations. Ade shakti ana vishwasam dwara aneka janamaloniki vastunadi. That we see so clearly. Aa vidhamga swasthyamga chustunnam. By becoming God's friend, we enjoy the victory of Lord Jesus Christ. Devuni yokka snehitram avutavalana manamu devuni yokka vijayamulo manam anubhavistunnam. John Gospel, Yohana Suvartha, and chapter 15, 15. Chapter 14. 14వ అధ్యాయం చూడండి దయచేసి. First of all, John chapter 14, Yohana Suvartha 14, verse 15, 15. You love me, keep my commandments. మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు. యు లవ్ మీ కీప్ మై కమాండ్మెంట్. నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు. నౌ జాన్ చాప్టర్ 15, యోహాను సువార్త 15, వర్స్ 14, 14. యు ఆర్ మై ఫ్రెండ్ ఇఫ్ యు డు వాట్స్ ఎవర్ ఐ కమాండ్ యు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటి చేసిన యెడల మీరు నా స్నేహితులు. యు ఆర్ మై ఫ్రెండ్. మీరు నా స్నేహితులు. ఓ వాట్ ఏ ప్రివిలేజ్, వాట్ ఏ ఆనర్ వి కెన్ హావ్ టు బికమ్ ద ఫ్రెండ్ Lord Jesus Christ. ప్రభు యేసు క్రీస్తు యొక్క స్నేహితులం అవడం ఎంత ఘనత, ఎంత హెచ్చింపు మనకు కలుగుతుంది. Many of you might be saying in the heart, మీరు అనేకులు హృదయం అనుకోవచ్చు, ఇట్ ఇస్ ఆల్ రైట్ ఫర్ ఎ మ్యాన్ లైక్ అబ్రహాం బికమ్ గాడ్ ఫ్రెండ్. సరే, అబ్రహాం వంటి మనుషుడు అంటే దేవుని స్నేహితుడైనాడు, సరే, బట్ హౌ కెన్ వి బికమ్ గాడ్ ఫ్రెండ్? మేము ఎట్లు దేవుని స్నేహితులం కాగలం? దట్ మెసేజ్ నాట్ ఫర్ మీ. ఈ వర్తమానం నా కొరకు కాదు. అండ్ దేర్ ఆర్ సో మెనీ పీపుల్ ఆర్ డిప్రైవ్డ్ ఆఫ్ దేర్ రైట్ అండ్ దేర్ ప్రివిలేజ్ by the enemy, the Satan. ఆ విధముగా శత్రువైన సాతాను వలన అనేకులు తమకుండేటువంటి ఆ హక్కును పోగొట్టుకుంటున్నారు, కోల్పోతున్నారు. Our enemy Satan has a right and a power to prevent us from coming near Lord Jesus Christ. మన శత్రువు అయినటువంటి సాతాను ప్రభువైన యేసుక్రీస్తుకు సమీపముగా రాకుండా వాడు మనల్ని అభ్యంతరం చేయి. Prevent us from becoming his friend or co-worker or a partner. ఆయనకు స్నేహితులముగా, జతపని వారముగా, భాగస్థులముగా చేయబడుటలో శత్రువు మనల్ని ఆటంకం చేయి. We are prepared to obey him wholeheartedly. Can become his friend. వారందరూ ఎవరెవరు ఆయన స్నేహితులు అవుతగా ఇష్టపడుతుంటారో పాలి భాగస్థులుగా చేయబడదు. బిలీవ్ వాట్ హిస్ బిలీవ్ వాట్ హిస్ సేస్. అయితే ఆయన చెప్పేది నమ్మవరు. హౌ డు యు బికమ్ ఫ్రెండ్స్? ఎట్లు స్నేహితులు అవుతున్నారు? మై ఫేత్, విశ్వాసము. When we believe what other people say, మనము మా ఇతరులు చెప్పేది నమ్ముతున్నాం. Without trust, without faith, you can't be a friend. గనక మనం నమ్మకుండా, విశ్వాసం లేకుండా స్నేహితులం కాదు. When two persons can trust each other fully, ఎప్పుడైతే ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు సంపూర్ణంగా నమ్మేదరో, with no fear, భయం లేకుండా ఉండే, share our thoughts, share our feeling, share our burden and problem. With no reservation. అలాంటప్పుడు ఏది కూడా దాచుకొనకుండా తలంపులు, మన యోచనలు, మన కార్యములు, మన ఆశలు, మన కోరికలు ఒకరితో ఒకరు చెప్తూ ఉంటారు. We don't become friends by shaking hands and having tea together, coffee together. ఊరికనే చేయి అట్లు కదిలిస్తూ మరి టీ తాగుతూ కాఫీ తాగుతూ స్నేహితులం కాలేము. You may shake hand now after the meeting. మీరు కూటమి అయిన తర్వాత కూడా చేతులు కలుస్తారు. And after one week you meet the same person, sea side. ఒక వారం అయిన తర్వాత వీధిలో ఎక్కడనో కనబడతారు. You say to him, మీరు అంటారు, I have seen you somewhere. ఎక్కడో నిన్ను చూసినట్టుంది. I don't know where. ఎక్కడో తెలియదు. What is your name? నీ పేరు ఏమి? I forgot your name. ఏమో మర్చిపోయినాను పేరు. My name is Augustine. నా పేరు Augustine. Yes, yes, yes. అవునవును. Now I know. ఇప్పుడు తెలిసినాను. That's our friendship. ఆ విధమైన స్నేహం. We become friends by sharing our thought together. మన తలంపులను ఒకరితో ఒకరము పంచుకొనుచు. Sharing our feelings and our troubles and burdens. మన తలంపులు, మన యోచనలు, మన ఆశలు, మన కోరికలు, కష్టములు, శ్రమలు ఒకరితో ఒకరు. Then you can go to your friend any part of day, any part of night, tell your problem and difficulty, you know. You won't be turned away. నీ స్నేహితుని యొక్కకు నీవు ఎప్పుడైనా దినములో, పగటిలో, రాత్రిలో పోయి నీ తలంపులు, నీ యోచనలు, నీ భారములు నీవు చెప్పుకోవచ్చు. నీ ఎరుగుదు అని ఎవరికి చెప్పడు. You can knock at your door any part of day and night. Any trouble, difficulty. పగలు, రాత్రి, కష్ట సమయంలో ఎప్పుడైనా వెళ్ళి ఆయన తలుపు తట్టవచ్చు. You know in the heart. ఆ హృదయంలో తెలుసు. My friend. నా స్నేహితుడు. Very good friend. మంచి స్నేహితుడు. Trusted friend. నమ్మకమైన స్నేహితుడు. I can go to him. నేను పోగలను. I know he can help me. ఆయన సహాయం చేస్తాడు. ఎరుగుదు. At least my words. ఆయన మాటలైనా. Whatever it may be. ఆయన ఏదైనా సరే. Lord says. ప్రభు అన్నాడు. I want your friend. నీ స్నేహితుడు కావాలా? That's what he wants. అదే కోరుతున్నాడు. To trust him. ఆయన నమ్మాలి.
believe what he says. ఆయన చెప్పేది విశ్వసించు. Don't doubt him. సందేహించకు. Don't question him. ప్రశ్నించకూడదు. Similarly, అదే విధముగా go to him anytime, anywhere, any burden, any need, problem to him. ఎప్పుడైనా maybe ఎప్పుడైనా ఎక్కడైనా ఏ సమయమైనా ఎన్నడైనా ఏమైనా ఎక్కడైనా ఎక్కడ కొరకైనా ఆయన యొద్దకు వెళ్ళండి. He's a wonderful friend. ఆయన అద్భుతమైన స్నేహితుడు. The loving friend. ప్రేమగల స్నేహితుడు. We can trust him for any secret. ఏ రహస్యము కొరకైనా ఆయన నమ్మవచ్చు. And we call upon him any part of the day, night, any trouble. పగలు రాత్రి ఏ బాధలో ఎప్పుడైనా మనం ఆయన మొరపెట్టవచ్చు. That God's plan. అది దేవుని ఏర్పాటు. To make all of us friend. మనందరినీ స్నేహితులు చేయగొట్టు. Then he says verse 15. తర్వాత 15 వచనం. Henceforth I call you not servant, for servant is not hardware. I have called you friend. All things heard of my father, I am made known to you. దాసుడు తన యజమానుడు చేయదాని ఎరగడు గనక ఇక మిమ్మను దాసులని పిలవక స్నేహితులని పిలుస్తున్నాను ఎందుకనగా నేను నా తండ్రి వలన విన్న సంగతులు అన్ని మీకు తెలియచేస్తాను. He wants to share with us his thoughts, his ideas, his purposes, his plan, what he has heart. ఆయన తలంపులు, ఆయన ఏర్పాట్లు, ఆయన మనసును, ఆయన హృదయమును కలిగి ఉన్నదాని మనకు చెప్పగోరుతున్నాడు. ఇదే మ్యూచువల్ ఎక్స్చేంజ్. అది పరస్పర మనం మార్చుకునేది. We go to him and telling him our troubles. మనం వెళ్ళి మన బాధలు ఆయనతో చెప్పుకుంటాం. Our burdens, మన భారములు, our problems, మన సమస్యలు, our difficulties, మన కష్టములు, and our need, మన అక్కరలు, our worries, మన చింతలు, our sorrows, మన దుఃఖాలు, our pain, మన బాధలు, our suffering, మన శ్రమలు, everything, అన్ని. When you go to him, ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు, he tells us, ఆయన చెప్తాడు, his love, ఆయన ప్రేమ, his grace, ఆయన కృప, his purpose, ఆయన ఉద్దేశం, his plan, ఆయన his longing, ఆయన కోరిక, his yearning, ఆయన ఆశ, his glory, ఆయన మహిమ, his mystery, ఆయన మరణం, heaven, ఆయన పరలోకం. Exchange that we go on. పోయినప్పుడు భిక్షగా పోతున్నాం. Lord, get me married. Prabhu, naaku pelli kaavali. I'll give you 5 rupees. Naaku 5 rupees sanda istanu. Give me a child. Naaku bidda puttu. I'll give you 10 rupees. Naaku 5 rupees sanda istanu. Get me a job. Naaku udyogam. I'll give you 2 rupees. Naaku 8 rupees sanda istanu. I'll be in difficulty. Kashtamulu unnavi. My court case. Naaku court case lo. I'll give you 25 rupees. 25 rupees sanda istanu. Have mercy upon me. Naaku get me transferred. Naanu marchu vestanu. I'll be very thankful to you. Naaku chaala vandalasu. How foolish we are. Enta buddhihinulam. Only go to him for these simple things. Ee saamanyamaina sangathi. Earthly things. Perishable things. But he says, come on to me as a friend. I am not snehitulugara. As my co-worker. Na jata pani vaadu. Not as a beggar. Bhikshagaragavaddu. To share all things. Annitini panchukunnatuku. He that overcometh shall inherit all things of new creation. Jayinchuvaadu nootana srushti yokka sarvamunu samastamunu swatantrinchu. Now please see for a little while. Kontha sei. How did Abraham become God's friend? Abraham etlu devuni snehitulainaadu. Very clear. Chaala spashta. Very simple. Chaala simple. Chaala saamanyam undi. Romans chapter 4. Romiyulaku 4. Romans chapter 4. Romiyulaku 4. You find the verse so simple, so clear. Aa maatalu ento spashtamuga saamanyamga kanapadutunnavi. Verse 22. 22va vachanam. And therefore it was imputed to him for righteousness. Andu cheta adi ataniki neetiga ayantabadu. Have you already seen James second chapter? Rendo adhyayamulo Yakobulu chusinam. And verse 23. 23va vachanam. James second chapter. Yakobu 2 and verse 23. 23va vachanam. And scripture was fulfilled. We said Abraham believed God and it was imputed to him righteousness and he was called the friend of God. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను, లేఖనం నెరవేర్చబడెను, దేవుని స్నేహితుడు అని అతనికి పేరు కలిగి. He was called the friend of God when he actually began to believe God fully. దేవుని సంపూర్ణంగా ఎప్పుడైతే విశ్వసించడం ఆరంభించినాడో దేవుని స్నేహితుడైనా. And that happened to him at the age of 99. అలాగా ఆయనకు దాదాపు 99 సంవత్సరాల వయసులో కలిగింది. And we have the whole story given to us in the book of Genesis and chapter 17. ఆదికాండం 17వ అధ్యాయంలో ఆ చరిత్ర అంతా మనకి ఇవ్వబడింది. You will notice, మీరు గమనించండి, in the book of Genesis, ఆదికాండం, from chapter 12 onward, 12 నుండి మొదలుకొని, in 40 years, 40 సంవత్సరాల్లో, God appears to Abraham 10 times 40 years. దేవుడు ఆ 40 సంవత్సరాల కాలములో 10 పర్యాయములు అబ్రహాం కనబడినాడు. First of all, God appeared to him in the book of Genesis chapter 12.
మొట్టమొదటి దేవుడు ఆయనకు ఆదికాండం 12వ అధ్యాయంలో కనబడినాడు. At that time he was age of 75. ఆ సమయములో ఆయన వయసు 75 సంవత్సరం. Again he appeared to finally in chapter 22. మళ్ళీ 22వ అధ్యాయంలో చివరిగా కనబడినాడు. When Isaac was 15. అప్పుడు ఇస్సాకు యొక్క వయసు 15 సంవత్సరం. And God told him to offer Isaac only son at the altar. దేవుడు తనకు ఒకే కుమారుడైనటువంటి ఇస్సాకును బలిపీఠంపై అర్పించకోరినాడు. At that time God appeared to him. ఆ సమయంలో దేవుడు కనబడినాడు. All together 10 times in 40 years. మొత్తం పైని 10 పర్యాయములు కనబడినాడు. But only at the sixth appearance in chapter 17, age 99, he became God's friend. 17వ అధ్యాయములో 6వ సారి కనబడినప్పుడు 99 సంవత్సరముల యొక్క వయసులో దేవునికి స్నేహితుడైనాడు. When God first appeared to him, దేవుడు మొదట కనబడినప్పుడు, in the age of 75, 75 సంవత్సరముల వయసు, he promised him and his wife to give them a son. ఆయనకు ఆయన భార్యకు ఒక కుమారుని ఇచ్చదనని వాగ్దానం చేశాడు. And also he promised that he will bless all nations through his seed. మరియు ఆయన సంతానము ద్వారా జనములందరిని ఆశీర్వదించాలని వాగ్దానం చేశాడు. Book of Genesis, ఆదికాండము, and 12th chapter, 12, verse 1, 1. Now the Lord has said unto Abraham, get thee out of thy country, from thy kindred, from thy father's house, unto the land that I will show thee, and make of thee a great nation. I'll bless thee, make thy name great, thou shalt be blessing, let the curse of thee, in thee shall all families of thee be blessed. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉండు, నిన్ను ఆశీర్వదించు అని ఆశీర్వదించదును, నిన్ను దూషించు అని శపించదును, భూమి యొక్క సమస్త వంశములు నీ అందు ఆశీర్వదించబడని అబ్రాహాము. హి వాస్ ఆల్మోస్ట్ ఓల్డ్ మ్యాన్, దాదాపుగా వృద్ధుడు ఆయన, ఏజ్ ఆఫ్ 75, 75 సంవత్సరం. హిస్ వైఫ్ వాస్ బారన్, భార్య గొడ్రాలు. గాడ్ టోల్డ్ హిమ్, దేవుడు అన్నాడు, నౌ యు బిలీవ్ మీ, నమ్ము, ఐఎమ్ గోయింగ్ టు గివ్ యువర్ చైల్డ్, నేను ఒక బిడ్డను ఇస్తాను, అండ్ ఎ సన్, కుమారుడు, త్రూ హూమ్ ఐఎమ్ గోయింగ్ టు బ్లెస్ ఆల్ నేషన్, ఆయన ద్వారా సమస్త వంశములను దీవించును. ఫర్ ఎ టైమ్ హి బిలీవ్డ్ ఇట్, సమయానికి నమ్మినాడు. బట్ అగైన్ అగైన్ డౌట్ కేమ్, అయితే మళ్ళీ మళ్ళీ సందేహం వచ్చింది. మై టైమ్ డౌట్ కేమ్, అనేక సార్లు సందేహం. గాడ్ ఇస్ సో లవింగ్, దేవుడు ఎంతో ప్రేమగల, గాడ్ ఇస్ సో గ్రేషియస్, దేవుడు ఎంతో కృపా, గాడ్ ఇస్ సో లాంగ్ సఫరింగ్, దేవుడు ఎంతో దీర్ఘశాంతి, గాడ్ ఇస్ సో పేషెంట్, దేవుడు ఎంతో ఓపిక గల. హి కెప్ట్ ఆన్ కమింగ్ అగైన్ అగైన్, ఆయన మళ్ళీ మళ్ళీ దర్శిస్తూ వచ్చాడు. అండ్ సేడ్ హిమ్, ఆయనతో అన్నాడు, అబ్రహాం డోంట్ డౌట్ మీ, అబ్రహాం నన్ను సందేహించవద్దు, ఐ విల్ కీప్ మై వర్డ్, నా మాట నెరవేర్చదను, డోంట్ క్వశ్చన్ మీ, డోంట్ డౌట్ మీ, ప్రశ్నించవద్దు సందేహించవద్దు. ఐ యామ్ నాట్ ఎ మ్యాన్, నేను మనుషులు, ఐ గో బ్యాక్ అపాన్ మై వర్డ్, నా మాట తప్పిపోను. వి హ్యూమన్ బీయింగ్ గివ్ మెనీ ప్రామిసెస్, మనుషులమైన మనం అనేక ఫ్రెండ్స్ ఆర్ అవర్ చిల్డ్రన్ ఆర్ అదర్ పీపుల్, స్నేహితులకు పిల్లలకు ఇతరులకు మనం ప్రమాణం చేస్తాం. బట్ మెనీ ఆఫ్ డోంట్ కీప్ అవర్ ప్రామిసెస్, మన అనేకము మన ప్రమాణం నెరవేర్చము. అబ్రహాం థాట్, అబ్రహాం అనుకున్నాడు, వి గాడ్ ఇస్ లైక్ ఎ మ్యాన్, దేవుడు ఒక మనుషులాగా అనుకున్నాడు, హి విల్ నాట్ కీప్ ఎ ప్రామిస్, ఆయన తన వాగ్దానం నెరవేర్చాలి అనుకున్నాడు. బట్ లవ్లీ గాడ్ ఇస్ సేయింగ్, అయితే ప్రేమపూర్వకంగా దేవుడు అన్నాడు, అబ్రహాం డోంట్ డౌట్ మీ, డోంట్ డౌట్ మీ, ఐ లవ్ యు, ఐ విల్ కీప్ మై వర్డ్. అబ్రహాం సందేహించవద్దు సందేహించవద్దు, నిన్ను ప్రేమిస్తున్నాను, నా మాట నెరవేర్చా. అండ్ యు ఫైండ్ దట్ యు ఆర్ డిఫికల్ట్ ఆల్సో, అదే నీకు కూడా ఉండే కష్టం. యు ఆర్ కాన్స్టెంట్లీ 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 డౌటింగ్ గాడ్, ఎల్లప్పుడు ఎల్లప్పుడు ఏకేకుండా దేవుని సందేహిస్తున్నావు. అది నోయింగ్లీ అన్నోయింగ్లీ, తెలియకనో లేక తెలుసు చేస్తున్నావు. గోయింగ్ బై యువర్ రిమార్క్, గోయింగ్ బై యువర్ అటిట్యూడ్, యు గ్రీవ్ హిమ్ అండ్ డౌట్ హిమ్, నీ మాటలు నీవు పలికే నీ అభిప్రాయం చూస్తే దుఃఖపరుస్తున్నావు గాయపరుస్తున్నావు. యో ప్రే అండ్ ఆన్సర్డ్ ప్రేయర్ వైల్, కొంతసేపు మీ ప్రార్థనలకు జవాబు లేకపోతే మడ ప్రేయర్ ఇన్ టియర్స్, కన్నీళ్లతో ప్రార్థించవచ్చు. యు సే ఇన్ ద హార్ట్, అంటా హృదయంలో, ఐ డోంట్ థింక్ గాడ్ ఆస్క్స్ మై ప్రేయర్ ఎనీమోర్, దేవుడికి నా ప్రార్థనలకు ఇస్తా అని అనుకోను. ఫ్రమ్ నౌ ఆన్వర్డ్ ఐ వోంట్ గో ఎనీ మీటింగ్, ఇక మీద నేను కూటాలకే పోను. ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్ వే, అది నమ్మనే నమ్మను. ఐ వోంట్ టాక్ టు ఎనీబడీ అబౌట్ బైబిల్, నేను ఎవరితో బైబిల్ విషయం మాట్లాడనే మాట్లాడను. యు గివ్ అప్ యువర్ ప్రేయర్ ఆల్సో ద టైం, ఆ సమయానికి నీ ప్రార్థన వదిలిపెడతావు. అండ్ దేర్ సో మెనీ 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 డౌట్ గాడ్, అనేకులు అనేకులు ఆ విధముగా దేవుని సందేహిస్తారు. గాడ్ ఇస్ సో లవింగ్, దేవుడు ఎంతో ప్రేమ, సో పేషెంట్, ఎంతో ఓపెన్, సో లాంగ్ సఫరింగ్, ఎంతో దీర్ఘశాంతి. మెనీ మెనీ మీన్స్ టు హెల్ప్ us have a strong faith, మనకు సహాయం చేయుటకు బలమైన విశ్వాసమిత్రులకు ఆయన అనేక విధములను ఉపయోగిస్తాడు. 15, 15 అధ్యాయం, బుక్ ఆఫ్ జెనెసిస్, ఆదికాండం. God appeared to Abraham twice in chapter 12. దేవుడు అబ్రహామునకు 12వ అధ్యాయంలో రెండు పర్యాయములు కనబడ్డారు. In third time chapter 13, మూడవ సారి 13వ అధ్యాయంలో. Then fourth time in chapter 14, నాలుగవ అధ్యాయంలో 14వ. Now fifth time he appeared in chapter 15, ఐదవ సారి 15వ అధ్యాయంలో. Verse 1. మొదటి వచనం చూడండి. How these things was the Lord
came to Abraham in a vision saying, Fear Abraham, I am thy shield and thy exceeding great reward. This day after that, Jehova vaakyam Abraham ku darshanam vandu vachi, Abraham bayapadakumu. నేను నీకు కేడము నీ బహుమానము అత్యధికము. నేను నీకు కేడము నీ బహుమానము అత్యధికము. Fear not. భయపడకు. I am going to bless you. నేను నిన్ను దీవిస్తాను. I am going to reward you. నేను నీకు బహుమానం ఇస్తాను. But I shall keep it. నేను ఆ చెప్పేది నెరవేర్చాను. Abraham said. అబ్రహాము అన్నాడు. First two. రెండు. Abraham said, Lord God, what wilt thou give me, seeing I go childless, and the steward of thy house is Eliezer? అందుకు అబ్రహాము ప్రభు అయిన యెహోవా నాకేమి ఇచ్చిననేమి నేను సంతానం లేని వాడై పోతున్నానే దమస్కు ఎలియేజరే నా ఇంటి ఆస్తికర్త బాగా తెలుసును. ఇస్ గాడ్ యు స్పీకింగ్ దేవుడే మాట్లాడుతున్నాడు. నాట్ ఎనీ మ్యాన్ మనుషుడు కాదు. గాడ్ ఇస్ సేయింగ్ దేవుడు అంటున్నాడు. మ్యాన్ కెనాట్ సే దట్ అక్కడ మనుషుడు చెప్పగలరా. ఫియర్ నాట్ అబ్రహాం అబ్రహాం భయపడకు. ఐ యామ్ దై షీల్డ్ అండ్ దై ఎక్సీడింగ్ గ్రేట్ రివార్డ్ నేను నీకు కేడము నీ బహుమానం అత్యధిక. అబ్రహాము నో దిస్ Abraham said, God's voice. Devuni swaram. God speaking. Devude maata. Not a man speaking. Manushya maata kaadu. And he is saying, I am antunnadu. Lord, what will you give me? Prabhu, nee em isthavu naaku? You have been saying so all these 10 years. Ee padya samatram cheptu vachinaavu. You will give me, but nothing happened. Isthaan, isthaan, isthaan. Naavu em jaragaledu. I don't think you will do it. Emo chestava nammanu nenu. I have done everything for you. నేను అంతా నీ కొరకు చేశాను. You told me you leave my country. నా దేశం విడిచిపెట్టాను చెప్పినా. I left everything for your sake. అంతా నీ కొరకు విడిచిపెట్టాను. Left my friends, left my relations, left my business and property. స్నేహితులు బంధువులు విడిచిపెట్టాను నా దేశం విడిచిపెట్టాను నా ఆస్తి విడిచిపెట్టాను నా ధనం విడిచిపెట్టాను అంతా విడిచిపెట్టాను. ఇంత చేశాను నేను. And yet you have not kept your promise. ఆయన నీ మాట నెరవేర్చాను. I don't believe it. నేను I don't believe it. నమ్మను. I am going to make a will. నేను ఒక చిత్తం రాసిస్తాను. In the name of my servant Eliezer. ఎలియేజర్ నామమునే రాస్తాను. I am getting old. నేను ముసలివాడిని అవుతాను. I may die any time. ఎప్పుడు చచ్చిపోతాను. What is my property wasted? ఎందుకు నా ఆస్తి పాడు కావాలా? I am going to give my property as a will to my servant Eliezer, who is very faithful to me. ఆస్తి అంతా నాకు నమ్మకమైనటువంటి ఎలియేజరు సేవకునికే రాసిస్తాను. Lord, what will you give me? ప్రభువా నీవు ఇంకేమి ఇస్తావు నువ్వు? Last time we also said, no, many times. ఆహిదముగా మనం కూడా అనేక పర్యాలు అంటాం. Lord, what will you give me? ప్రభువా నీవు ఏమి ఇచ్చినా నాకు? I have done much for thee. నేను ఎంతో చేశాను నీకు. I have attended so many meetings. ఇన్ని కూటాలకు పోయినా నేను. I went to the whole holy convocation. కార్లకేసిన అంతా పోయి వచ్చాను. Went to morning meeting, evening meeting, every meeting. ఉదయ కాలం పోయినాను, మధ్యాహ్నం కూట పోయినాను, సాయంకాల కూట పోయినాను, ప్రతి కూటాను హాజరు. I even gave a gift also. అంతేకాదు నీకు ఒక ఈవి కానుక ఇచ్చాను. Well, Lord, nothing happened. Prabhu, ఏమిది ఏమి జరగలేదు. I've got in the same old condition. అదే పాత స్థితి. I'm the same old trouble. అదే పాత బాధలే. Lord, what will you give me? నీవు ఏమి ఇస్తావు ప్రభువా? I'm not going to go to heaven anymore. నేను ఇక ఏమి హెబ్రోన్ పోనే పోను. I won't go anymore there. అంటే పోనే పోను అక్కడికి. Lord, what will you give me? నీ ఏమి ఇస్తావు? It's only a waste of time. అంత వ్యర్థం సమయం. Oh, don't doubt God. దేవుని సందేహించు. Don't question him. దేవుని ప్రశ్నించు. Don't grieve him. దేవుని దుఃఖపడవద్దు. What he says, he will do it. ఆయన చెప్పేది ఆయన చేస్తాడు. He is not a man that he will lie. ఆయన మనుషుడు కాదు అబద్ధం అవడం. Oh, what he says, he must do it. ఆయన ఏమి చెప్పునో ఆయన చెప్పినాడో దాన్ని నెరవేర్చు. Abraham never knew. అబ్రహాం అది ఎరగలేదు. But for what a high purpose, great purpose, noble purpose, God was preparing him for the child. ఏ ఉద్దేశము, ఏ ఉన్నత ఉద్దేశము, ఏ గొప్ప ఉద్దేశము, ఏ విలువైన ఉద్దేశము కొరకాయి ఆ బిడ్డను అబ్రహాం కోసం. He only longing for one child. ఆయన ఒక్క బిడ్డనే కోరినాడు. God is saying, దేవుడు అంటున్నాడు, I give you million and billion and billion children. నేను not only one child. బిలియన్లు, కోట్ల కోట్ల సంతానం. When we go to God, మా దేవుని ఎదురు పోయినా, only go for a small thing. కొంచెం దానికి పోతాం. God wants big things. దేవుడు పెద్దవాడిని పోతాం. I only give a very simple story illustration. సామాన్యంగా ఒక Some years ago, కొన్నేళ్ల కిందట, a beggar came to me. ఒక భిక్షగాడు వచ్చాడు. And said to me, నాతో అన్నాడు, please give me some money. యా కొంచెం డబ్బు ఇవ్వండి. I am very hungry. ఆకలిగా ఉంది. So I told him, నేను అన్నాను, you come with me to neighboring hotel. I get you good meal. నువ్వు నా వెంబడిరా, ఇక్కడ హోటల్ పోతాము, మంచి భోజనం ఇచ్చిస్తాను. So he walked to me for a while. కొంచెం నడిచాడు. And he stopped there for a while. అక్కడ ఆగిపోయినాడు. He said to me, నాతో అన్నాడు, sir, give me a half a rupee, I'll go away. అయ్యా, ఒక 10 రూపాయలు చేస్తే వెళ్ళిపోతాయా? I don't want much. నాకు ఎక్కువద్దు. So I told him, నేను అన్నాను, can you believe me? నువ్వు నన్ను నమ్ము. I'm not joking. నేను ఎగతాళి. I get you very good meal. నేను మంచి భోజనం. Not very far away. చాలా దూరం కాదు. Not too far long. You walk with me. నాతో నడిచాడు. He walked for a while. కొంచెం నడిచాడు. Again stopped. మళ్ళీ ఆగినాడు. Please, sir. అయ్యా, give me only 4 annals. నాలుగు అన్నాలు. I'll go away. నేను వెళ్ళిపోతాను.
Can you believe me? Yeah, I'm not joking. Yeah, it's a very good meal. Manchu bhojan medicine. You believe me? Namu. He walked for a while. Was a narichadu. He stopped. Mallaginadu. You went there now, Pastor. Yeah, Pajanaya Paisal. I'll go away. Yeah, I'll go away. Please believe me. Yeah, namu. I'm not joking. Yeah, it's a very good meal. Manchu bhojan. He walked for a while. Again, stop. Mallaginadu. Give me only 5 apples. Yeah, I'll go away. Yeah, I'll go away. Again he walked. Malik was there. He only 1%. What can I pass this time? I'll go away. Yeah, but I said, please believe me. Yeah, that's it. I'm not joking. Nan Yagata Chenadu. He walked with me. Not another. The hotel came. Hotel Chin. Told the manager. Ah, manager. Please give what he wants. Ayah, I'm Tintaro. I sit over here. I sit over here. And pay the bill. Nana Dabistan. Give what he wants. Yem Tintaro. Chapatis or rice or food, what do you want to give to him? Rote Gavante, Rote, Chapatente, Annam Gavante, Puri Gavante, Yem Gavante. Any quantity you give to him. I wait here till he finishes. I have Chini Mugin Chantar Kuntan. So I stand there. Kutunan. It's a very big meal. That's the boy. Vendor, what do you want? Aga Tintar. How do you finish everything? Anta Mugiswindi. Go to the hotel manager. Apra manager. Give me some milk also. Aya Kuni Palwudi Aya. Do I give milk as well? I manage Palwudi. I pay his bill. Maria Dabicham. And put up on hand 1 rupee. Mali Chetra Rupai Vitam. He said to me, Nazana. Is also for me? He could not. Yes, you take it. You won't believe it. Namaredu. He could not enter my heart. Na Hrudayamuloniki Ralekpoyanadu. He was so accustomed to begging. The bichamunake alavatu padadu. Only receiving 1 napas or 5 napas or 2 napas or 3 napas. Alavatu oka paisa 2 napas or 3 paisa. He could never believe it. Namaredu chepte. He received much more than ever imagined. Uhinchina danikante ekkuvaga dorikinadu. And there's our condition. Ade manasthiti. Like that beggar. Aa bichagaru laga. We don't believe God's word. Devuni vaaka namamu. We don't listen what God says. Devudu cheppedi manam vinamu. His condition. Ade ayana sthiti. God was saying, Devudu antadu, Abraham, I got a very big purpose for you. Abraham, nee koraku nenu goppa uddesham kaligi unnanu. I am going to give you an eternal blessing. Nenu nitya aashirvadam ichadu. Far exceeding your asking, thinking, imagination, and wisdom. Neevu adigi, oohinchi, anukoni, jnanamu kante ento minchi istam. Don't doubt me. Sandehinchavaddu. That's why God waited. Till he became very old. Andhra bache, and saara musalivada yanta varaku devudu kalipetta. And that happened in the age of 79. Adi 99 saatra vayasu. In chapter 17. 17th adhyayam. Now God appeared to him 6 times. Ippudu devudu ayanato aarava saari kanapadadu. Age of 99. 99 saatra vayasu. Chapter 17. 17th adhyayam. First one. Okati. And Abraham was 99. The Lord appeared to him and said, I am your mighty God. Walk before me, you are perfect. Abraham 99 ఏళ్ళ వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడను నా సన్నిధిలో నడుస్తూ నిందారహితులవై ఉండుము. He became very old. చాలా వృద్ధులైనాడు. Walking like an old man. వృద్ధుల్లాగా నడుస్తున్నాడు. With a bent back. ఓ మూవి పొంగిపోయింది. With a stick there. కర్ర ఉంది. God speak to him. దేవుడు మాట్లాడుతాడు. Abraham. Abraham. Look very old, don't you? నీవు చాలా వృద్ధుడిగా కనబడుతున్నావు. What happened to you? ఏమైంది నీకు? You are a young man. నీవు యవనస్తులవు. But why walking with a stick? ఎందుకు కర్ర పట్టుకొని నడుస్తున్నావు? No, Lord. I am 99 years old. Look at my hair. All gone. Look at my teeth. Na pallu dudu. Almost decayed. Look at my neck also. I'm the old man. That's the holding stick also. Karra kuda pattukunnaru. God says, Pravadadu. Abraham. Abraham. I'm the Almighty God. Nenu sarvashakti adu. So where the stick? Sakara pade. He says, Sakara. We believed it. Namminadu. So where the stick? Karra padesaru. Became a young man. Said to me. Evarastu ayipoyinadu. God is saying, ప్రభు అంటాడు, I am Almighty God. నేను సర్వశక్తి గల దేవుడను. And that's why I waited. అందుకే కనిపెట్టినాను. Now you are old. నీవు ఇప్పుడు వృద్ధులవు. Your wife is old. నీ భార్య వృద్ధురాలు. You haven't got the least human possibility having a child. బిడ్డను కనినటువంటి మనుష్య నమ్మికయే లేదు. Because they both have body in childbearing. Endukante biddalu kane 20 vayasu meeripoyindi. Never heard anywhere any old man of that age having a child. Aa vayasulo aalatappudu ye manushaina pillalu antarante evanna. They became like a dead dry tree. Vaadu endipoyina tachipoyina chettu laagaina. No human possibility
of having a child. Biddalu kantara anetuvanti manushya sadhyate ik ledu. Almighty God, sarvashakti devudu, his eyes opened. Aina karunchadu. Now I see. Ippudu kanapadu. Now I see. Ippudu chustunanu. God has some new power. Devudu nootana shakti. He just conquering power. Manavu jayinchina shakti. The power of resurrection. Punarutthana shakti. He is going to pour that into me. Adi naalone. I'm the Almighty God. Aa sarvashakti devudu. Yes Lord. Avudu prabhuva. Pour the power into me. Ee shakti poyinalo. God did it. Devudu chesadu. He came. Aa sakkaga. He was a young man. Devudu ayipoyadu. God power came into him. Devuni yokka shakti ayana loki into him and of his wife. Ayana loki ni ayana bhaarya. On that day God put a new power, the power of resurrection, to bodies. Aa dinamuna devudu nootana shaktini purusthanam yokka shaktini ee dehamulo pochina. Then God was says, devudu vakyamulo Romans chapter 4, Romiyulaku 4, the very same story, adhe katha in some more detail. Inka vivaramu Romans chapter 4, Romiyulaku 4, verse 18. Pajjanavidi. Who against hope believed in hope, he might become the father of many nations. According to that we spoke to him, so shall thy seed be. Nee santanam ilagundunani cheppina dani batti tana aneka janamulaku tandri egunatlu nirikshanaku aadharam lenappudu atanu nirikshana kaliginanu. And being not weak in faith, he killed his own body now dead. When he was but 100 years old, he had the dead Asa's womb. మరియు అతడు విశ్వాసం నందు బలహీనుడు కాక రమారమి నూరేండ్ల వయస్సు గలవారై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టు సారా గర్భము మృతతుల్యమైనట్టు ఆలోచించాడు. హి స్టగర్డ్ నాట్ యాజ్ హిట్ ఫ్రమ్ గాడ్ ఆన్ బిలీఫ్ స్ట్రాంగ్ ఇన్ ఫేత్ ఈవెన్ గో టు గాడ్. గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమ పరచాడు. అండ్ బీయింగ్ ఫుల్లీ పర్సువేడెడ్ బట్ యువర్ ప్రామిస్ he was able to perform. Ayana vaagdanam chesina daanini neraveetchutaku samarthulani roodhiga vishwasinchu. That happened at that time. Aa samayam adi. Our God has said he will do it. He will do it. Devudu saravichinadu ayana chestadu chestadu. Then he says, appudu annadu, now Lord I believe in my power. Ippudu nee shakti namuthunanu. I'm not going to look at my own body. Naa deham nenu chudu. Or my wife's body. Naa bharya deham. I look at thee. Ninnu chustanu. Lord pour thy power. Pour thy power. Nee both of us. Nee naalo poi. He believed. And by that power he became righteous. Aa shakti valana aina neethiga teerchabadinadu. Verse 22. And therefore it was imputed to him for righteousness. Andu cheta adi ataniki neethiga enchabadindi. But before that, daniki mundu, he was a good man. Manushu daggara povadu. God fearing man. Daiva bhayam gala manushu. Very honest man. Chaala yathartha povadu. There is no charge against him any part of story. Aa charitralo ayana paini ekkada e neram undi. One charge of unbelief when he waited for 10 years. Okkate neram emitante ayana paini 10 samvatsaralu aagi sandeham. But beside that, danito you won't find the whole Bible any charge against Abraham. Bible antatlo inga ekkadaina vere nepamu neram ayana meda ledu. When God first appeared to him, devudu marasari kalabadinappudu, God said to him, devudu ayanato annadu, leave your country, nee desham vadu, leave your city, nee pattam vittu, leave your job, nee ujayam, leave your position, nee saaram vittu, leave your friends, nee snehithulu vittu pettu, and go to a state, new country, strange country, vere deshamunaku paradeshamunaku vellu. What a privilege. Enta adhikyata. He obeyed God. Devuniki lobadinadu. God told him. Devudu cheppindi vinnadu. But did he become righteous in God's sight? దేవుని దృష్టిలో మరి నీతిగా అయినారా? ఇప్పుడు ఐ సెడ్ అనవచ్చు. గాడ్ అపీర్డ్ టు మీ. దేవుడు నాకు కనబడ్డాడు. గాడ్ స్పోక్ టు మీ. దేవుడు నాతో మాట్లాడాడు. ఐ ఓబేడ్ హిమ్. నేను లోబడ్డాను. ఐ లెఫ్ట్ మై ఎవ్రీథింగ్ బిహైండ్. అంత వెళ్ళిపోయాను. మేక్ సక్రిఫైస్. అంత త్యాగం చేశాను. ఐ గోయింగ్ టు స్టేజ్ కంట్రీ. నేను వేరే దేశం పోతాను. ఇన్ నాట్ బికమ్ రాజు దట్ వే. ఆ విధంగా నీతిగా కాలేదు. ఈవెన్ దో అవుట్వర్డ్ ఇస్ వెరీ గుడ్ మ్యాన్. బాహ్య రీతిగా చాలా మంచి మనిషి. గాడ్ ఫియరింగ్ మ్యాన్. దైవ భయం గలవాడు. Very very obedient man. Chaala vidheta galavadu. But going by God's standard, devuni antastu prakaram, he is not righteous. Ayana inka neethiga teerchabadu. God demands everlasting righteousness. Devudu shashvathamaina neethini korustunnadu. It is not the human righteousness. Idi manushya neethi kaadu. However high it may be, adi anta gopadainanu sare, it's only when new life came into him, nootana jeevamayanaloku vachadu, the power of resurrection, purutana shakti, by that he became righteous. Dani moolamuga aa neethiga teerchabadu. Verse 23. Now it was not intended for his sake, it was imputed, but for us also. Adi athaniki enchabadanani athani nimittam maatrame kaadu
మన ప్రభు మన నిమిత్తము కూడా గాడ్ ఫర్ సేల్ దేవుని వాక్యములో డోంట్ థింక్ ఇట్ ఓన్లీ మెన్ ఫర్ అబ్రహాం ఇది అబ్రహామునకు మాత్రమే అనుగ్రహం ఫర్ us also ఫర్ కూడా ఫర్ యు అండ్ మీ మీ కొరకు ఫర్ ఆల్ ఆఫ్ us మనందరి కొరకు ద వెరీ సేమ్ పవర్ ఇస్ నౌ అవైలబుల్ అదే శక్తి ఇప్పుడు సిద్ధంగా ఉన్నది ఫర్ యు అండ్ మీ మీ కొరకు నాకు సో యు మే బి ఎవరే సరి ఎనీ సిన్నర్ ఏ పాప ఎనీ డిగ్రీ ఎనీ కైండ్ ఎటువంటి వారైనా ద సేమ్ పవర్ ఫర్ యు అదే శక్తి నీ కొరకు ఇట్ ఇస్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్ దేవుని వరం వి డోంట్ డిజర్వ్ ఇట్ మనం అర్హులం వి డోంట్ బై ఇట్ మనం కొనలేం డోంట్ వర్క్ ఫర్ ఇట్ మనం పని చేయలేం ఓన్లీ రిసీవ్ బై ఫేత్ విశ్వాసంతో తీసుకునేది The story says for that. Chapter 24. 24. As also to whom shall be imputed, if we believe on Him, that is that. Well, your prophet says, rose again justification. Mana prabhu ne yesu nu mrutralo nundi lepina vaari ani vishwasam unchina manaku enthabanani manimittam kuda vrayabadenu how did it come ettu vastundi not by human qualification manushya yogyathanu batti kaadu not by my charity na dhana dharmam kaadu not by long prayer deergha prarthana not by fasting upavasam not by tears thannilu or bible knowledge bible gnanam kaadu if we believe mana vishwasinchinatlaina vishwasinchinatlaina vishwasam on him on him who rose again for our sake mana nimittamai mrutulonu lechina who lived or who died for our sake mana koraga appaginchabadi mana nimittam chalipoyina very simple isn't it samanyam undi why did the lord die enduku mana prabhu chalipoyinadu not for himself ana koraga kadu it all power sarvadhikaram power over every element of nature srushti yokka sarvapai shakti undi power over the storm power over death power over sickness power demon తుఫాను పైన అధికారము రోగముల పైన అధికారము దయ్యముల పైన అధికారము శక్తి all power సర్వాధికారం by one word a man the grave came out ఒక్క మాటలన సమాజంలో ఉండే మనిషి వెలుపలికి వచ్చేసి by one word the storm came out ఒక్క మాటలన తుఫాను నిమ్మలమైంది by one word every sickness disappeared ఒక్క మాటలన ప్రతి రోగం అంతరించింది by one word blindness left side ఒక్క మాటలన గుడివానికి దృష్టి has all power సర్వాధికారం he had no need to die ఆయన మరణం అవసరం లేదు then die for himself తన కొరకు చనిపోలేదు he did no sin ఆ పాపం చేయలేదు has all power సర్వాధికారం then die for అపరాధముల నిమిత్తమై అర్పణ అవర్ ఆఫెన్సెస్ మన అపరాధ అవర్ సిన్ మన పాప యువర్ సిన్ నీ పాప మై సిన్ నా పాప ఎవరీ సిన్ ప్రతి పాప నో సిన్ అన్ని పాపములకు ఆ రోజు అగైన్ లేచినాడు వై ఎందుకు టు మేక్ us రైట్ మన నీతిగా చేయదు ఆ సేమ్ పవర్ అదే శక్తి వలన కిప్ యు సేమ్ లేఖనములో వెన్ యు బ్రీత్ ఫ్రమ్ ద హార్ట్ హృదయపూర్వకముగా నమితి ఇన్ దట్ ఫ్యాక్ట్ ఆ సత్యం ఇన్ దట్ ట్రూత్ ఆ సత్యం ఇన్ దట్ విక్టరీ ఆ విజయం దట్ విల్ మేక్ యు రైటస్ అది నిన్ను నీతిగా ఎత్తును నాట్ యువర్ టియర్స్ నీ కన్నీ ఆ యువర్ ఫాస్టింగ్ ఆ యువర్ ప్రేయర్ నీ ప్రార్థన ఆ యువర్ యాక్టివిటీ ఆర్ వర్చ్యూస్ నీ సుగ్రం కాదు దట్ ఫేత్ ఆ విశ్వాసం వి రిసీవ్ ద పవర్ ఆఫ్ రెస్టర్ పునరుత్థాన శక్తిని మనం పొందుదాం అండ్ దట్ పవర్ వర్క్స్ అమంగ్ us in a threefold manner ఆ శక్తి మన మధ్యలో మూడు విధములుగా పనిచేయును ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదటిగా బై దట్ పవర్ వి బికమ్ రైచియస్ ఆ శక్తి వలన మనము నీతిగా చేయబడతాం హౌ డు వి నో ఎట్టు తెలుసు వి ఎంజాయ్ బోల్డ్నెస్ విత్ గాడ్ దేవుని యొక్క ధైర్యం మనకు వస్తుంది బిఫోర్ దట్ దానికి ముందు వి ట్రెంబుల్ భయము హోలీ గాడ్ ఆ పరిశుద్ధ దేవుడు జస్ట్ గాడ్ హీస్ దేవుడు ఐ కాంట్ కమ్ నియర్ హిమ్ ఐ యామ్ ఎ సిన్నర్ పాపిని ఐ యామ్ ఎ గెస్ట్ సిన్నర్ నేను మహా పాపిని అండ్ దట్స్ వై మెనీ పీపుల్ అందుకే అనేకులు ఆర్ అఫ్రేడ్ టు కమ్ టు ద మీటింగ్ కూటమికి రావడానికి భయం వైఫ్ మే సే భార్య అంటుంది మదర్ మే సే తల్లి అంటుంది హస్బండ్ మే సే భర్త అంటున్నాడు మ్యాన్ మే సే చేతులు అంటున్నాడు కమ్ ఫర్ ద మీటింగ్ I can't come. I'm afraid. I'm afraid. I'm afraid. I'm afraid. I'm afraid. If they come, what say? Occupy last seat. Akhir log utra dekhna. For a wedding, front seat. Friend kahi the mundu chhupusra. But for meeting, utra nahi kahi the. I'm afraid. Adu bhai. I can't come near. Nagiran. Why? Yenduku. They are sent some of them. Why? Father, why the badistun? The Holy God. Parishuddha Devu. Now we find. Atu ani.
We can talk to God. దేవునితో మాట్లాడొచ్చు. He is my friend. ఆయన నా స్నేహితుడు. Now before him I am righteous. ఆయన ముందు ఇప్పుడు నేను నీతిగా చేయను. And that give me privilege to go on to him any time, anywhere, any burden, any problem. అది ఎప్పుడైనా ఏ సమయమైనా ఏ భారమైనా ఏ బరువైనా ఏ సమస్య కొరకైనా ఆయన దగ్గర. Because by his power I became righteous. ఆయన శక్తి వలన నీతిగా. And became God's friend. దేవుని స్నేహితుడైనాను. To go on to him as a friend. స్నేహితుడిగా వెళ్తున్నాను. All my burden. నా భారం. Now I don't go to any man for my problem. ఇప్పుడు నా సమస్యల కొరకు ఏ మనిషి అలా ని బర్డన్ భారం అలా ని నీడ్ ఏ అక్కర we go to him. ఆయనతో వెళ్తాం. That's why అందుకే during holy convocation పరిశుద్ధ కూట సమయంలో we don't go to any man for need. ఏ మనిషి యొక్క అక్కర కొరకు for all the year ఈ సంవత్సరం అన్ని doesn't matter ఎంతైనా there may be any number of people ఎంత ప్రజలైనా 5000 5000 7000 7000 10000 10000 any number ఎంతైనా we have never mentioned the word money any meeting dabba ani ekkaraina ye kutumbalo evarikaina cheppa armanga vasavu maa madhyalo vachu want to him aanyadaku the living savior yo maa rakshaku he supplies every need every day aayane prati akkara prati dinamu teechuve not we nem kaadu he supplies your need aayane akkara not we nem kaadu the living savior yo maa rakshaku our living friend yo maa seethu that is first thing adi modati by receiving the power aa shakti ni pondi we become righteous before him for eternity. మనము ఆయన ఎదుట నిత్యత్వమునకు నీతిగా ఆయన ఎంజాయ్ బోల్డ్నెస్ లిబర్టీ ఫ్రీడమ్ టాక్ టు హిమ్ లైక్ ఏ ఫ్రెండ్ డే బై డే ధైర్యము స్వాతంత్ర్యము స్వేచ్ఛ స్నేహితులతో స్నేహితులు దినము మాట్లాడాడు టెలింగ్ హిమ్ అవర్ బర్డన్స్ ఇట్స్ ఆల్ మన భారములు మన పరీక్షలు చెప్పండి హి దర్ రివీల్డ్ టు us ఫ్రమ్ గాడ్ వాట్ మెనీ మిస్టేక్స్ అప్పుడు ఆయన తన వాక్యములో నుండి అనేక మర్మములు వెల్లడి చేయి నా బిఫోర్ మై కన్వర్షన్ నేను మార్చబడక ముందు ఐ టోల్డ్ ద బైబిల్ బైబిల్ తీసేశా అండ్ షూట్ అవే పారవేశా ఐ వాస్ సో ఫూలిష్ ఇన్ డార్క్నెస్ నేను అంత బుద్ధిహీనులను అంత చీకటి అంధకారం ఆఫ్టర్వర్డ్ తర్వాత గాడ్ యు స్పీక్ విత్ మీ దేవునితో మాట్లాడుతాడు ఎవరీ చాప్టర్ ప్రతి అధ్యాయం షోయింగ్ టు మీ ఫర్ వర్ మెనీ మెనీ మిస్టేక్స్ అనేక అనేక మర్మములు బయలుపరుస్తున్నాడు హిడెన్ ఫ్రమ్ ద వైజ్ అండ్ ద ప్రూడెంట్ పీపుల్ వివేకులకు మరుగు చేయబడినటువంటి సంగతులు స్నేహితుడు And you are your friend too. He could have said it. Try and see. Prayerinchudu. First of all, Madata. See by faith the power of Rasham. Vishwasa moolamuga apurutana shakti ni pondavaru. Then secondly, rendavadi. Philippians third chapter. Philippiyulaku 3. And 10th verse. Adi. Philippians third chapter. Philippiyulaku 3. And third chapter verse 10. Adi. Apostolu bahu balamuga prabhuni Yesu పునరుత్థానమునకు సాక్ష్యం ఇచ్చిరి దైవ కృప అందరి అందు అధికము దేవ్ టెస్టిఫైడ్ సాక్ష్యం ఇచ్చారు వి ఆర్ ఆర్డినరీ మెన్ సామాన్యులు వి ఆర్ వీక్ మెన్ బలహీనులు వి ఆర్ ఫూలిష్ మెన్ బుద్ధిహీనులు నౌ వి ఆర్ విట్నెసెస్ ఇప్పుడు సాక్షులం విత్ బోల్డ్నెస్ ధైర్యం దే కుడ్ స్టాండ్ బిఫోర్ ఎనీబడీ ఎనీ కైండ్ ఆఫ్ పీపుల్ ఎవరైనా ఎట్టి ప్రజలైనా ఏ మానవుని ఎదుటైనా నిలవగలరు బై ద పవర్ ఆఫ్ రెసరెక్షన్ పునరుత్థాన శక్తి దే వెంట్ ఆన్ కాంక్వరింగ్ ఆల్ దేర్ ట్రయల్ అండ్ టెంప్టేషన్ అండ్ ప్రోసిక్యూషన్ వారి యొక్క పరీక్షను జయించినారు వారి హింసలను వారి యొక్క శ్రమలను జయిస్తూ వచ్చినారు నీ భారం ఏమైనా సరే ఎనీ ట్రయల్ ఏ పరీక్ష ఎనీ టెంప్టేషన్ ఏ శోధన ఎనీ డిఫికల్టీ ఏ కష్టము ఇట్ కెన్ బి ఫుల్లీ ఓవర్కమ్ బై ద పవర్ ఆఫ్ రెసరెక్షన్ ఈ పునరుత్థాన శక్తి వలన సంపూర్ణంగా విజయం పొందుదాం లవ్ పాల్ సేస్ పౌల్ అంటున్నాడు రోమీ చాప్టర్ 37 30 రోమీ చాప్టర్ 8 వర్స్ 35 35 237 37 వరకు ఎంతటి శక్తి అది Now you find throughout our lifetime, ఆవిధముగా మన జీవితకాలం అంతా చూడు. Any situation, ఏ స్థితి అయినా, any trouble, any distress, any persecution, any suffering, any hardship, any kind, ఏ బాధ, ఏ శ్రమ, ఏ ఇబ్బంది, ఏ కష్టము, ఏ విషయము ఏదైనా, we overcome by the power of resurrection. పునరుత్థాన బలము వలన మనం జయించడం. Not by Bible knowledge, మన బైబిల్ జ్ఞానం వలన కాదు. Not by will power, మన శక్తి వలన కాదు. Our own strength, మన బలం కాదు. By His power, ఆయన శక్తి. That is second way. అది మనలో ఆ రెండవ విధముగా పరిచేస్తుంది థర్డ్లీ మూడవది రోమన్ 8 చాప్టర్ రోమీలకు 8 ఎంబస్ 11 11 8 చాప్టర్ 11 8 అధ్యాయం 11 బీ డౌట్ గెదర్ ప్లీజ్ అందరూ చూద్దాం తిరిగి జన్మించిన సింపుల్ ఫేత్ సామాన్య విశ్వాసం లవింగ్ గాడ్ ప్రేమ కలిగిన దేవుడు పోజ్ ఇంటూ గాస్ ద పవర్ ఆఫ్ రెసరెక్షన్ సేమ్ పవర్ శక్తి అదే శక్తిని మనలో పోయింది లవ్ యూ టోల్డ్ అప్పుడు చెప్పండి బట్ ది సేమ్ పవర్ విల్ బి వన్ డే గివెన్ ఇమ్మార్టల్ బాడీ అదే శక్తి మూలముగా ఒక దినమున మనకు అమర్త్యమైన దేహం హెవెన్లీ బాడీ పరలోక దేహం హౌ కెన్ దిస్ బాడీ బికమ్
Now we mortal body. ఎట్లు ఈ మర్త్యమైన దేహంలో ఉన్నా మనం. We are so weak. ఇంత బలహీనులు. We are so foolish. ఇంత మతిహీనులు. So limited. మనం ఇంత హద్దు. God will say. దేవుని వాక్యం. One day we shall be immortal. ఒక దినం మన అమర్త్యమైన దేహం కలుగు. First Corinthians. చూడండి మొదటి కొరింథీయులకు. And chapter 15. 15. First Corinthians. మొదటి కొరింథీయులకు. Chapter 15. 15. From the verse 52 Yet we are so foolish. Ahena inta budhihinulama. So blinded by the power of darkness. Andhakara shakti vala enta gudivaram ayipoyam. This evening, ee sayankalam, the great love for your soul. Ee aatma koragane gopa prema. In the name of Lord Jesus Christ. Mana Yesu Kristu naamu. We offer this power of unto you. Ee purvatara shaktini meeku istunam. To make you a conqueror. Nimmunu vijayashali ga. Make you overcomer. Nimmunu jayintu ani ga. More than overcomer. Atyadhika vijayashali. And live as a overcomer, as a heavenly king throughout eternity. And jains varaga undi jains varaga nichyatvamunaku raaju ga elutaku. That's why God calls you. Anduke devu pilustunnadu. Won't you accept him? Angikaristara? Don't anybody grieve him. Aa dukhapattavadu. Don't doubt him. Sandehinchavadu. Don't question him. Prashninchavadu. This is God's word. Devu vakyamu. Not man's word. Manushya maata kaadu. Our Lord said, "Prabhu annadu." Matthew gospel. Matthayi swartha. Chapter 24. 24. Verse 35. 35. Matthew gospel, Matthayi swartha, chapter 24, 24, verse 35, 35. Heaven will pass away. ఆకాశము గతించును బట్ మై వర్డ్ విల్ నెవర్ పాస్ అవే మాటలే మాత్రం గతించు ఓ బీ విత్ వర్డ్ ఆయన మాట నమ్మండి అండ్ బికమ్ హిస్ కింగ్ అండ్ ఓవర్కమర్ ఆయనకు రాజుగా జతపని వారిగా అండ్ లివ్ అపాన్ యువర్ ఓవర్కమర్ ఈ భూమిపై జయశాలుడుగా జీవించండి యు గోయింగ్ టు డిపెండ్ అపాన్ యువర్ ఓన్ విల్ పవర్ మీ సొంత మనోశక్తిపై ఎనీ ఎనర్జీ ఏ శక్తి ఎనీ ఫ్యాకల్టీ ఏ శక్తి అయినా యు ఆర్ బౌండ్ టు బి డిఫీటెడ్ ఇన్ సమ్ టెంప్టేషన్ తప్పక ఏదో ఒక శోధనలో హూసెవర్ యు మే బి ఫాలోయింగ్ యువర్ సిన్ సామాన్య విశ్వాసం ప్లీజ్ డు నాట్ మూవ్ టిల్ ఫినిష్ ప్రార్థన ముగించేంత వరకు దయచేసి కదలవద్దు ఓన్లీ వెన్ వి సే గో గో మీరు వెళ్ళిపోండి అంటే అప్పుడు వెళ్ళిపోండి వాలంటీర్స్ ప్లీజ్ కీప్ గేట్ క్లోజ్ అండ్ డోంట్ గివ్ చప్పల్ అక్కడ ఉండే వాలంటీర్స్ కూడా గేట్ కూడా మూసి ఉంచండి చెప్పు తలుపు కూడా మూసి ఉంచండి Heavenly Father, Premagalama Paralok Tandri, in the name of Lord Jesus, our Savior, thank thee for thy word. Prabhu Yesu Kristu Rakshakudu Naamani Vakyamu Korakai Vandanamu. And thy loving presence, Nee Prema Sannidhyam, and thy great unchanging love which constrain thee. Give unto us the power of resurrection. నీ గొప్ప మార్పు లేనటువంటి ప్రేమ ఈ పునరుత్న శక్తిని మాకు ఇవ్వ కోరుచున్నాను. That we might become in thy sight righteous. మేము నీ దృష్టిలో నీతిగా చేయబడుటకు. And go on conquering temptation, trial, sin and any enemy attack by the same power upon the earth. శోధన పరీక్ష సాతాను యొక్క ఏ ఎదురింపైనప్పటికీ అదే శక్తి వలన ఈ భూమిపై మేము జయించినట్లుగా అన్ని పరిస్థితులు అత్యధిక విజయశాలులుగా చేకూరుతున్నాము అదే శక్తి వలన అమర్త్యమైన అక్షయమైన దేహమును కలిగి నీతో నిరంతరము రాజుగాను జతపని వారగా జీవించగోరుతున్నాము into many of us atti shakti malu anekulo poyamani vinayamato vedutha by that power many become righteous aa shakti mulam ga anekulu neeti ga dilavi transform jeevithalu maarchuveyum they give boldness liberty in thy presence ee sannidhyamulo dhairyamu swatantyamu daithe and like a friend they will talk with thee speak with thee and call upon thee neethu vale nito maatladatakunu nito cheppatakunu ninu pilichatakunu sahayam chey have you thought of the heavenly mysteries paraloka marmamu neerpinchumu and your victory all the trials upon the earth anni parikshalu ee loka bhoomi paini vijayam pondinattu cheyandi and hope our living forever as I king immortal body nirantaram neetho kuda amarchana dehamulu galigi rajuluga jeevinche devani vakyam jeevinchu we pray in the name of the Lord Jesus our savior avadi yesu christu maa rakshakuni naamamuna prarthinchi veduchu naamame amen
परम जीवमु नाको निवा तिरिगिले चेनो नातो नुंडा परम जीवमु नाको निवा तिरिगिले चेनो नातो नुंडा तिरंगारमु नाली पेंसो Yeah.